ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ నివేదిక సీఎం జగన్ వద్దకు చేరింది. రెండున్నరేళ్లుగా ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీ నివేదికపైన ఇన్నాళ్ళు తాత్సారం చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడితో నివేదికపైన కాస్త ముందుకు కదిలింది. అయితే పీఆర్సీలోని అంశాలు, పీఆర్సీ నివేదికలోని అంశాలు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న వాటన్నిటికీ కూడా భిన్నంగా ఉన్నాయి. వారిని తీవ్ర నిరాశకు నెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. పీఆర్సీ సహా తమ డిమాండ్లన్నింటిపైన కూడా ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా తాము ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ నుంచి వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అసలు పీఆర్సీ నివేదికపైన ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి? సీఎం జగన్ ప్రకటనలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి? ఉద్యోగులకు ప్రభుత్వం చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఉద్యోగ సంఘాల తరఫున కార్యాచరణ ఎలా ఉండబోతున్న అన్న అంశంపైన ఇవాళ బర్నింగ్ టాపిక్ చూద్దాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కసరత్తు పూర్తయింది. సీఎం జగన్ మరొకటి రెండు రోజుల్లో దీనిపైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దాంతో సీఎం ప్రకటనలో ఏ అంశాలు ఉండబోతున్నాయని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటనపైన ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ 71 డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఫిట్మెంటు, ప్రభుత్వ ప్రస్తుత జగన్ సర్కారు హయాంలో చేసిన సిఫార్సులు ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ నివేదిక బయటకొచ్చింది. 72 గంటల్లో సీఎం జగన్ పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. పీఆర్సీ ఫిట్మెంట్ పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి అందించామని చెప్పారు. ఫిట్మెంట్ పై సీఎం జగన్ కు 11 ప్రతిపాదనలు ఇచ్చామని, ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్మెంట్ ను పరిశీలించాలని చెప్పారు. మొత్తం 7 రకాల సిఫార్సులు చేసినట్లు తెలిపారు సీఎస్. 7 ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుందని, దీనివల్ల ప్రభుత్వానికి 10,000 కోట్ల భారం పడుతుందని, పెండింగ్ డీఏలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎస్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ సిపిసి 10 14.29% ఫిట్మెంట్ ఇచ్చిందని, ఈ 10 రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు 2 విడతల్లో కలిపి ఏకంగా 82% ఫిట్మెంట్ లభించిందని, ఇది చాలా ఎక్కువ అని చెప్పడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. అలాగే సీఎస్ కమిటీ సిఫార్సులు అమలైతే ఉద్యోగుల జీతాలు భారీగా తగ్గుతాయని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ సమీర్ శర్మ ప్రకటనపైన ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ప్రస్తుత కమిటీ 14.29% ఫిట్మెంట్కే పరిమితం చేయడం, మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. సీఎం జగన్తో నేరుగానే తాడోపేడో తెలుసుకోవాలని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు డిసైడ్ అయ్యారు. తాము గడిచిన 2 71 డిమాండ్లను ప్రభుత్వానికి అందజేస్తే వాటిలో కేవలం కొన్నింటినే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. అయితే ఏరికోరి తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ను నమ్మి ఓటు వేయించిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నామని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్నా నిలబెట్టాలన్నా తమ చేతుల్లోనే ఉందని, అందుకు ఒక్కొక్క కుటుంబం నుంచి 5 ఓట్లు ఉన్నాయని, మొత్తం 60 లక్షల ఓట్లు ఉన్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద పని కాదని హెచ్చరించారు. జేఏసీ నేతల వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత సర్కార్ హయాంలోని సిఫార్సులను పరిశీలిస్తే ఉద్యోగులను మోసం చేసింది ఎవరనేది స్పష్టమవుతోంది. చంద్రబాబు హయాంలో 29% సిఫార్సు ఇస్తే 43% ఫిట్మెంట్ ఇచ్చారు. జగన్ హయాంలో మాత్రం 14.29% ఫిట్మెంట్ మాత్రమే ప్రకటించింది. అలాగే టీడీపీ ప్రభుత్వం 2015 జనవరిలో నిర్ణయం తీసుకుంటే 2014 జూన్ నుంచి అమలు చేసింది. అంటే 1 ముందు నుంచే ఫిట్మెంట్ అమలు చేసింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 2021లో నిర్ణయం తీసుకుంటే 2022 నవంబర్లో అమలు చేయొచ్చని అంచనాలున్నాయి తప్ప ఇందులో ఖచ్చితత్వం ఎంతనేది ఉద్యోగ సంఘాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక 2020 మార్చి నుంచి కరోనాతో ఆర్థిక ఇబ్బందులు అని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవానికి ఇసుక రద్దు, టెండర్ల రద్దు, రివర్స్ టెండరింగ్ సహా పలు అడ్డగోలు నిర్ణయాలతో 2019 జూన్ నుంచి ఆర్థిక వ్యవస్థ పతనమైంది. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం సహా పలు రంగాలు కుదేలయ్యాయి. పెట్టుబడులు ఆగిపోయాయి, పరిశ్రమలు వెనక్కిపోయాయి. ఆదాయం పెంచడంలో విఫలమైన జగన్ సర్కార్ పేద మధ్యతరగతిపై భారాలు మోసింది. అయినా కూడా జీతాలకు కూడా చాలని రాబడిగా ఏపీలో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారు? జగన్ అన్న అంటూ నమ్మిన ఉద్యోగులను ముఖ్యమంత్రి మరోసారి నట్టేట ముంచుతారా? ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొన్న వేళ సీఎం జగన్ ఊ అంటారా ఊహు అంటారా అనేది 2 రోజుల్లో తేలిపోనున్నాయి.